ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి చర్చ పార్టీ తరపు అభ్యర్థులు ఎప్పుడైతే ప్రకటించేశారో తెలుగుదేశం పార్టీ ముందుగా ఎప్పుడైతే అభ్యర్థిని ప్రకటించేసిందో అలాగే వైసీపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించకపోయినా వైసీపీ తరపున గురుమూర్తి బరిలో దిగబోతున్నారు అనే ప్రచారం అయితే జోరందుకుంది ఈ నేపథ్యంలోనే తాజాగా వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కామెంట్ ఇప్పుడు సంచలనంగా మారింది అంటే ఇప్పటికే తిరుపతి ఉప ఎన్నిక మీద పూర్తిగా వైసీపీ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో అభ్యర్థి ఎవరు అనేది అధికారికంగా ఇంకా ప్రకటించలేదు అయితే త్వరలోనే అభ్యర్థి విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటాము అంటూ తిరుపతి అంటే చిత్తూరు జిల్లా వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న వైవి సుబ్బారెడ్డి గారు ఎప్పుడైతే ఈ ప్రకటన చేశారో ఇప్పుడు ఒక కొత్త అయోమయం అయితే తెర మీదకి వచ్చింది అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ తరపున ఆ లోక్సభ అభ్యర్థిగా గురుమూర్తి రంగంలో దిగబోతున్నారా లేదంటే అభ్యర్థిని మార్చే ఆలోచనలో ఏమన్నా వైసీపీ ఉందా వాస్తవానికి బల్లి దుర్గా ప్రసాద్ గారి కుటుంబం నుంచి ఎవరో ఒక వ్యక్తికి సీట్ ఇస్తారు అనే ప్రచారం జరిగింది కాకపోతే ఎమ్మెల్సీ ఆశిస్తున్న నేపథ్యంలో అక్కడ పరిస్థితుల్లో మార్పు వచ్చింది ఎప్పుడో పాదయాత్ర సమయంలో బాగా వెన్నంటి నడిచిన జగన్మోహన్ రెడ్డి గారికి అండగా ఉన్న ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ గురుమూర్తి గారికి అవకాశం ఇవ్వబోతున్నారు అనేది ప్రచారం అంటే దాదాపుగా నిర్ధారణ అయిపోయింది అధికారిక ప్రకటన ఒకటే మిగిలి ఉంది అని అనుకున్నారు కానీ ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు చేసిన కామెంట్తో ఇప్పుడు ఏమైనా పరిస్థితుల్లో మార్పు వచ్చే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న ప్రచారం ఒకవేళ వైసీపీ నేతలు చర్చించుకున్న తర్వాత అభ్యర్థిని ప్రకటిస్తారు దానికి సంబంధించి ఇప్పుడే వైసీపీ దృష్టి పెట్టింది అంటే గురుమూర్తి గారి పేరు అనౌన్స్ చేస్తారా లేదంటే వేరే కొత్త అభ్యర్థి రాబోతున్నాడా తెర మీదకి అనేది ఇప్పుడు ప్రధానంగా జరుగుతున్న చర్చ అంటే ఫైనల్గా ఇవాళ రేపు అంటే ఒకటి రెండు రోజుల్లోనే జగన్మోహన్ రెడ్డి గారు అధికారికంగా ప్రకటించేస్తారు తిరుపతి వైసీపీ లోక్సభ అభ్యర్థిని అనేది మరి ఆ ప్రకటనలో ఎవరి పేరు వినిపిస్తుంది అనేది వేచి చూడాలి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి